జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద ఆర్ఎస్ఎస్ గరం గరం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా ఆగ్రహంతో ఉన్నారట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్వాల్వ్ అయ్యేదాకా ఈ వివాదాన్ని లాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని, ఇది కరెక్ట్ కాదు అని. వాస్తవంగా ఆయన సంకల్పించిన తిరుమల యాత్ర ట్వీట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 28వ తేదీన శనివారం నాడు వైసీపీ మొత్తం కార్యకర్తలందరూ, వైసీపీ యంత్రాంగం అంతా కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలి, ఇదొక ప్రాయశ్చిత్త కార్యక్రమంలాగా చూడాలని. అంతవరకు ఇబ్బంది లేదు, వాళ్ళల్లో పరివర్తన వచ్చింది, వారి మనసు కూడా స్వస్థత పొంది వారిని సువార్త దిశగా వారి నమ్మిన దేవుడు నడిపిస్తున్నాడు అనే దానికి ఇండికేషన్గా దీన్ని చూడొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆయన తిరుమలకి ఎందుకు వెళ్ళాలి? డెమోక్రసీలో అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, తిరుమల వెళ్ళొచ్చు, దానికి ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తాను వెంకటేశ్వర స్వామి పట్ల నమ్మిక కలిగిన వాడిని అని సెక్షన్ 136, 137 ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది డిమాండ్. దానికి తోడు ఆలయానికో సంప్రదాయం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఒక ఆగమం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ పట్టు వస్త్రాలను ఇలా పెట్టుకొని నెత్తిన పెట్టుకొని భార్యాసమేతంగా అయితే ఆయన సమర్పించలా, ఒక్కడే వెళ్ళి ఇచ్చేవాడు. ఏమన్నంటే మరి ఆమె ఎందుకు రాలేదో ఎవరికి ఇప్పటికీ చాలా సందేహాలు, ఆయన శ్రీమతి గారు, భారతి గారు ఎందుకు రాలేదు అని. సరే, ఆమె క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి రాలేదంటారు. కానీ ఆయన క్రైస్తవులు ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతున్న పాయింట్ ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించాల్సిన సంప్రదాయాలు ఆచారాలు పాటించడం మానేసి ఇవాళ హఠాత్తుగా తిరుమల పవిత్రత గురించి కాలినడకన మీరు మళ్ళీ కాలినడకన వస్తారో లేకపోతే నేరుగా చేరుకుంటారు, తిరుమల వచ్చేసి ఆలయ స్వామివారిని దర్శించుకుంటానంటే ఏంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినవి చేయకుండా ఈరోజు వచ్చి ఈరోజు దీని ఈ అంశాన్ని, లడ్డూ అంశాన్ని ఒక వివాదంగా చేసి జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయటం ఏంటనేది ఆర్ఎస్ఎస్ సందేహం. ఈ సందేహం మీద ఆర్ఎస్ఎస్లోని కొందరు పెద్దలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి తోటి కూడా మాట్లాడారట. మాట్లాడిన తర్వాత ఏంటంటే, లేదు లేదు, నేను కృతనిశ్చయంతో ఉన్నాను, నేను ఖచ్చితంగా ఫోమ్ డెసిషన్ తీసుకున్నాను, నేను వెళ్తాను స్వామివారిని దర్శించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవ్వరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు కూడా, పెట్టడానికి కూడా వీల్లేదు. కానీ ఆలయ ధర్మం ప్రకారం డిక్లరేషన్ ఉంది, సెక్షన్ 136, 137 ప్రకారం మీరు డిక్లేర్ చేయాలి, నాకు ఈ దేవుని పట్ల పూర్తి నమ్మిక ఉన్నది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మారు మనసు పొంది స్వస్థత పొంది వచ్చిన వాడిని కాబట్టి నాకు ఈ దర్శనానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఇవ్వండి, ఏమీ అభ్యంతరం ఉండదు. దాన్ని వివాదం చేయటం దేనికి? దాని మీద మీ నుంచి కానీ మీ పార్టీ నుంచి కానీ ఇంతవరకు క్లారిఫికేషన్ లేదు, ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం లేదు, చేయలేదు. పైగా మీ ప్రతినిధులు ఏమన్నా అడిగితే రేపటి సంగతి కాదా, రేపు చూసుకుందాం. రేపటి సంగతి రేపు చూసుకోవటం ఏంటండి? రేపటి సంగతి చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు పైన, ఏడుకొండల వాడు ఉన్నాడు. మనకి అంతకు మించిన దైవం లేదు, ఏడుకొండల వాడిని మించిన దైవం లేదు. లోకనాయకుడు దగ్గరికి వెళ్ళేప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్ పాటించాలి. అందాక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ అడిగిందని కాదు కానీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయండి? మీ చుట్టూ తెరలు కట్టుకునేవాళ్ళు, మీరు నడిచే దారిలో పరదాలు ఉండేవి, మీకు అక్కడ అడ్డం వచ్చాయని చెట్లు కొట్టేసేవాళ్ళు, ఇన్ని ప్రోటోకాల్స్ మీరు తీసుకున్నారే, మరి దేవదేవుడికి ఉండవా ప్రోటోకాల్స్, లోకనాయకుడికి ఉండవా? ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళకి నా మీద నమ్మకుంటేనే రండయ్యా అంటాడు. ఆయన ఏం బలవంత పెట్టి మిమ్మల్ని గుంజుకొని రావట్లేదుగా దర్శనానికి, నన్ను దర్శించుకో, నేను సమస్త పాపముల నుంచి నేను బయటపడవేయదునని ఆయన ఏం అనలేదే. దర్శనం మీకు నమ్మకం ఉంటే రండి అన్నాడు. నమ్మకం ఉండే రండి అన్నప్పుడు మీరు వేరే ధర్మాన్ని ఫాలో అవుతున్నప్పుడు సంతకం పెట్టి రండి, వాట్ ఈస్ దేర్? అనవసరంగా దీన్ని ఒక వివాదాస్పద అంశంగా ఎందుకు చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆర్ఎస్ఎస్ అడుగుతోంది. ఆర్ఎస్ఎస్ నుంచి కొందరు మీతో వర్తమానంలో ఉన్నప్పుడు మీరు కూడా తర్వాత మాట్లాడదామని వారితో అన్నట్టు సమాచారం. తర్వాత మాట్లాడదామంటే మీ ప్రెస్ మీట్లలో మిమ్మల్ని ప్రశ్న అడిగే రిపోర్టులతో మాట్లాడినట్టు కాదు కదా. ఆర్ఎస్ఎస్ ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసిన బీజేపీకి వెనకాలన్నది వాళ్ళు. సో గడిచిన 5 ఏళ్ళలో జరిగిన కొంత పాపంలో కొంత భాగాన్ని మిమ్మల్ని మోసిన నేరానికి బీజేపీ కూడా ఈరోజు మౌనంగా భరిస్తుంది. సరే, ఇవాళ బీజేపీ తన్ను తాను ప్రక్షాళనం చేసుకునే పని మొదలెట్టింది. అందులో భాగంగా మీకు కొన్ని హితవు పలికే ఒక మాటలు చెప్తోంది, కొన్ని మాటలు చెప్తోంది, అది వినొచ్చు కదా. నమ్మకం ఉంది,
నాకు వెంకటేశ్వర స్వామి మీద ఒక డిక్లరేషన్ ఇచ్చి అలిపిరి దగ్గరే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే ఎవ్వరు మీ జోలికి రారు, మీతో కొట్లాడికే దిగరు, మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు కడుపు నిండా సమాధానం చెప్పినట్టు అవుతుంది. కానీ మనం చెయ్యమే. అండ్ అన్నింటికి మించి సంప్రదాయాలు ఉంటాయని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు గుడికి వెళ్ళటానికి సరే, మీ కుటుంబంలో మరి మీ శ్రీమతి గారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏది, ఆవిడ వేరే ధర్మానికి చెందినవారు, వేరే సంప్రదాయం పాటిస్తారు కాబట్టి. అందుకోసం దేవుడు చెట్టు ఇంట్లో వేసేసుకుంటారా? మీరు ఇంట్లో వేసుకొని ఏదో పూజలు చేసినట్టు బయట ప్రపంచానికి కనిపిస్తారా? మీ వరకైతే ఇబ్బంది లేదు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరూ కావాలి కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ మీకు క్రైస్తవ సమాజం నుంచి పడిన ఓట్ల కన్నా హిందూ సమాజం నుంచి పడిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అలాంటి హిందూ సమాజాన్ని ఇవాళ మీరు డిజోన్ చేసుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఈ లడ్డూలో కల్తీ, లడ్డూకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం సమాజం బాగా, సమాజంలో బాగా ఎక్స్పోజ్ చేశారు మీరు హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి అని. దాన్ని కడుక్కునే ప్రయత్నం చేసేప్పుడు కూడా కనీసం మీరు మీ శ్రీమతితో కలిసి వచ్చి, ఎస్ నేను డిక్లరేషన్ ఇస్తున్నాను, మాకు ఏడుకొండల వాడి మీద పూర్తి విశ్వాసం ఉంది, భక్తి ఉంది అని కనీసం గుండె లోతుల నుంచి కాకపోయినా నోటి చివరి నుంచి అని ఒక సంతకం పెట్టడానికి మీ ఇద్దరికీ వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. తిరుమలలో ఎలాంటి డిమాండ్ ఉందో తెలుసా? మీరు వస్తే మీకేంటంటే పసుపు బట్టలతో స్వాగతం పలుకుతాం ఒకవేళ మీరు అలాంటి డిక్లరేషన్ ఇస్తే అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు లోప పైనకి మీరు ధోవతి సంప్రదాయ వస్త్రధారణలో వచ్చినప్పటికీ లోపల సిలువ వేసుకొని రావటం మేము ఆమోదించమని చెప్పి హిందూ సమాజం అంటుంది. మరోపక్క మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికో, విభజన గాయాలని తిరిగి రగల్చడానికో మీరు వస్తున్నారనే ఒక నింద కూడా ఉంది. ప్రచారమో నిందో మీరే చెప్పాలి. ఇన్ని చేస్తున్నప్పుడు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద అని చెప్పడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆర్ఎస్ఎస్ అడిగింది, ఇవే కాదు ఇంకా చాలా ప్రశ్నలు ఆర్ఎస్ఎస్ మీకు వేసింది. మళ్ళీ మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి.